الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان عده الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والارض منها اربعه حرم ذلك الدين القيم فلا تظلموا فيهن انفسكم صدق الله العظيم అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, ఇన్షా అల్లాహ్, అల్లాహ్ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం రజబ్ దురాచారాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లాహ్ 12 షహర ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖ అస్సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుమ్ దాలికద్ దీనుల్ ఖయ్యిమ్ ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుమ్. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర, అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన రోజు నుంచే ఈ లెక్క కొనసాగుతున్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, అంటే గౌరవప్రదమైనవి. ఇదే సరైన ధర్మం కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతలో తెలియజేసిన విషయాల్ని వివరంగా మనం తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినట్లయితే, అల్లాహ్ మొదట చెప్పిన మాట నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర 12 మాత్రమే. నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర 12 మాత్రమే. మరి నెలల సంఖ్య 12 మాత్రమే అని ఎక్కడ ఉంది అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్న ఫీ కితాబిల్లాహ్, అల్లాహ్ గ్రంథంలో. కితాబిల్లాహ్, అల్లాహ్ గ్రంథం అంటే లౌహై మహ్ఫూజ్. లౌహై మహ్ఫూజ్ అంటే సృష్టిలో జరిగింది, జరుగుతున్నది, జరగబోవు సకల విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా గ్రంథీకరించాడు. ఆ గ్రంథాన్నే లౌహై మహ్ఫూజ్ అంటారు. ఆ లౌహై మహ్ఫూజ్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా నెలల సంఖ్య 12గా మాత్రమే ఉంటుంది అని వ్రాయడం జరిగింది. తర్వాత ఇది ఎప్పుడు ఈ నిర్ధారణ జరిగిందంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, యౌమ ఖలఖ సమావాతి వల్ అర్ద్. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా భూమి ఆకాశాల్ని, అంటే ఈ విశ్వ వ్యవస్థను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎప్పుడైతే పుట్టించాడో, ఉనికిలోకి తీసుకువచ్చాడో, ఆనాడే నెలల సంఖ్యను కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా 12 యొక్క మాసాలుగా అల్లాహ్ నిర్ధారించడం జరిగింది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుమ్, ఈ నిషిద్ధ మాసాల్లో మీపై మీరు దౌర్జన్యానికి ఒడిగట్టకండి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దౌర్జన్యం అనేది సర్వకాల సర్వ అవస్థల యందు నిషిద్ధమే. మాసం ఏదైనా సరే, సమయం ఏదైనా సరే, ఘడియ ఏదైనా సరే, రోజు ఏదైనా సరే, వారం ఏదైనా సరే, స్థలం ఏదైనా సరే, దౌర్జన్యం అనేది అన్ని వేళలా నిషిద్ధమే. అయితే ఈ 4 మాసాల్లో మాత్రం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రత్యేకంగా దౌర్జన్యం చేసుకోకండి అని పేర్కొన్నాడు. అంటే ఈ మాసాల్లో ఒకవేళ మనిషి దౌర్జన్యానికి ఒడిగట్టినట్లయితే దానికి తీవ్ర పరిణామాల్ని అతను చవి చూడాల్సి ఉంటుంది అని హెచ్చరిక అల్లాహ్ సుబ్హానహు వతాలా చెయ్యదలిచాడు. ఇక అభిమాన సోదరులారా, ఏడాదికి 12 నెలలు, ఆ 12 నెలల్లో 4 యొక్క మాసాలు నిషిద్ధ మాసాలు. ఆ 4 మాసాల్లో దౌర్జన్యానికి ఒడిగట్టకూడదు అన్నది ఏదైతే ఉందో ఇదే సరైన ధర్మం, ఇదే
సరైన ధర్మం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, కాలం తిరిగి తిరిగి మళ్ళీ తన పూర్వస్థితికి వచ్చేసింది. అంటే అల్లా భూమి ఆకాశాలను పుట్టించినప్పుడు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితికి కాలం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏడాదికి 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 4 మాసాలు పవిత్రంగా ఉంటాయి. అందులోని 3 మాసాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. అవే జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం, రజబ్ మాసం, ఇది జుమాదివుల్ ఆఖిర్, మరియు షాబాన్కి మధ్య వస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గిరి గీసేశారు. అంటే ఈ మాసాలు ఎప్పుడు వస్తాయి, 3 మాసాలు ఎప్పుడు వస్తాయి, 1 మాసమైన రజబ్ ఎప్పుడు వస్తుంది అని. ఇక ఇలా ఎందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు, ఎందుకు గిరి గీశారు అంటే, అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో అంటున్నాడు, ఇన్నమన్ నసీఉ జియాదతున్ ఫిల్ కుఫ్ర్, నెలలను ముందు వెనక్కి మార్చడం ఒక అదనపు అవిశ్వాస చేష్టగా ఆ కాలంలో ఉండేది. అంటే పూర్వకాలం నుండే ప్రజలు ఏడాదికి 12 నెలలుగా భావించి ఆ యొక్క 12 నెలల్లో 4 మాసాలని పవిత్రంగా ఎంచేవారు. అయితే వారు పాల్పడే దుశ్చర్య ఏమిటంటే, 1 మాసంలో వారు జగడానికి దిగాలంటే, ఎందుకంటే ఈ మాసంలో ముఖ్యంగా హత్యకు పాల్పడడానికి లేదు, యుద్ధం చేయడానికి లేదు, ఇలాంటి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. కనుక ఈ మాసంలో కూర్చొని ఉండాలి, తమ తమ ఇళ్లలో పవిత్రమైన జీవితం గడపాలి. కనుక వారి యొక్క అవసరార్థం వారు ఏం చేసేవారంటే, రజబ్ మాసంలో ఆ అవసరం ఏర్పడితే వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ మాసంలో మనకు అవసరం ఉంది కనుక ఈ మాసానికి బదులు షాబాన్ మాసాన్ని మేము పవిత్రమైన మాసంగా చేసుకుందాం, లేదంటే రమజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా చేసుకుందాం, మొహర్రం మాసంలో అవసరమైతే మొహర్రం మాసాన్ని కాదు సఫర్ మాసాన్ని మేము పవిత్ర మాసంగా చేసుకుందామని ఇలా మార్పు చేర్పులు చేసేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇక మీదట ప్రళయం వరకు ఏడాదికి 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 4 మాసాలు నిషిద్ధమై ఉంటాయి. 4 మాసాల్లో 3 మాసాలు అవి ఒకటి తర్వాత ఒకటి వస్తాయి, జుల్హిజ్జా, జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం, అలాగే రజబ్, జుమాదివుల్ ఆఖిర్ మరియు షాబాన్కి మధ్య వస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ధారించేశారు. అభిమాన సోదరులారా, ఇక ప్రపంచంలో మనం గమనించడానికి ప్రకృతి సిద్ధమైన యొక్క ఏర్పాటు ఇది. ప్రపంచంలో ఎక్కడైనా సరే 12 మాసాలు ఏ యొక్క సంవత్సరంలోనైనా సరే, అది భారతదేశానికి సంబంధించిన సంవత్సరం కావచ్చు, ఈజిప్ట్ సంబంధించిన సంవత్సరం కావచ్చు, గ్రీకు సంవత్సరం కావచ్చు, ఏ సంవత్సరం అయినా కావచ్చు, ఏ సంవత్సరంలోనైనా సరే 12 మాసాలకి మించి మనం చూడం. కేవలం ఎథియోపియాలో ఈ మధ్యనే వాళ్ళు క్రైస్తవులు అక్కడ ఉన్న క్రైస్తవుల మతాచారులు, ముఖ్యంగా కేథలిక్ సంబంధించిన క్రైస్తవ మతాచారులు ఏం చేశారంటే, అక్కడ సంవత్సరానికి 13 నెలలుగా వారు ఖరారు చేయడం జరిగింది. ఆ 13 నెలల్లో 1 నెల కేవలం 6 దినాల మీద ఆధారపడి ఉంది. కేవలం 6 దినాల మీద ఆధారం. ఈ ఒక్క యొక్క నూతన పోగడ మినాయిస్తే సృష్టి క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా యొక్క మనిషి అనేది ఈ క్రమాన్ని తప్పలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, జీవితం అనేది ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించాడో అది ఒక పరీక్ష. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెలవిస్తున్న మాట ఏమిటి, అల్లది ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల, ఆయనే జీవన్ మరణాలను పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు, మీలో సత్కర్మలు మంచి పనులు ఎవరు చేస్తారని చూడడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా పుట్టించాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఒక విషయం మీ అందరికీ నేను తెలియజేయదలిచాను, అదేమిటంటే ఈ యొక్క పవిత్ర మాసాలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ పవిత్ర మాసం మనం చెప్పచ్చు ఒక విరామ సమయం వంటివి, లేదంక స్పీడ్ బ్రేక్ లాంటివి. అంటే మనం వేగవంతంగా ప్రాపంచిక వ్యామోహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఈ పవిత్ర మాసాలు వచ్చి మనకి ఏం చేస్తారంటే, కాస్త మన ఆ వేగానికి బ్రేకులేసి మీరు ఇక్కడ ఆగాలి, ఆలోచించాలి, పరలోకం మీద మీరు దృష్టి సారించాలి అనక మన దృష్టిని మలిచే మేలి మలుపు లాంటి యొక్క మాసాలు ఏమిటంటే ఈ పవిత్ర యొక్క మాసాలు అనే విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ లోకానికి మనల్ని పంపించాడు,
సరేనా? ఒక చిన్న ఉదాహరణ అర్థం చేసుకోండి. ఏమిటంటే, మన అబ్బాయిని మనం అమెరికాకో లేదంటే ఇంగ్లాండ్కో వేరే దేశానికో చదవడానికో లేదో మరో యొక్క కార్యం కోసమో పంపిస్తున్నాం అనుకోండి, అక్కడ సకల విధంగా స్వేచ్ఛ ఉంది, లైంగికపరమైన స్వేచ్ఛ ఉంది, ఆర్థిక పరమైన స్వేచ్ఛ ఉంది అనేసి, అంటే మనిషి బాగుపడడానికి బదులు పాడయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అని మనకు తెలుస్తున్నప్పుడు, అనివార్య పరిస్థితుల్లో మన పిల్లాన్ని మనం అక్కడ పంపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? చేయాల్సిన తాకీదు చేస్తాం లేదా? చెప్పాల్సిన హితవు చెబుతామా లేదా? నాయనా నీ లక్ష్యం ఇది, నువ్వు అక్కడ ఉన్న తలుపు వెళుకల మీద దృష్టి సారించకూడదు, అక్కడ యొక్క ఉన్న లైంగిక స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగపరచడం కానీ లేదంటే అక్కడ ఉన్న యొక్క సౌకర్యాలు వారి జీవిత వ్యవహారాలను ప్రభావితం చేయకూడదు. నీ లక్ష్యం చదువుకోవడం, నీ లక్ష్యం సంపాదించడాన్ని మరీ మక్కి నొక్కి ఒక్కాణిస్తాము లేదా? అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇహలోకాన్ని అనేక వస్తువులతో అలంకరించాడు. అనేక వస్తువులు అడుగడుగున మన యొక్క చూపుల్ని ఆకర్షించే వస్తువులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ లోకానికి పంపిస్తూ మనకు చేసిన హితం ఏమిటంటే చూడండి, ఈ లోకం మిమ్మల్ని మోసంలో పడేయకూడదు. ఈ లోకంలో అవిశ్వాసుల యొక్క పోకడలు ఏవైతే ఉన్నాయో, వారి యొక్క డాంబికాలతో కూడిన జీవితాలు ఏవైతే ఉన్నాయో, ఎంతో ఆడంబరంగా ఏదైతే వారు జీవిస్తున్నారో, కార్లలో కానీ పెద్ద పెద్ద యొక్క ఫ్లైట్లలో కానీ ఎందులోనే సరే వారి యొక్క ఆ తిరుగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చూసి మీరు మోసపోకూడదు సుమా. ఎందుకంటే మిమ్మల్ని నేను ఇక ఈ లోకాన్ని ఎందుకు పంపించాను? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్, నేను జిన్నులైనా సరే మానవులైనా సరే కేవలం నా ఆరాధన నిమిత్తమే నేను పుట్టించాను. మీ పుట్టుక పరమార్థం ఇదే కనుక ఈ తణుకు బెళుక యొక్క మాయలో మీరు పడకుండా కేవలం నన్ను మాత్రమే ఆరాధించాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా నొక్కి ఒక్కాణించి మమ్మల్ని ఇక్కడ పంపించాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుంది అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ 4 మాసాల గురించి తెలియజేసి తర్వాత చెప్పిన మాట, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, ఈ మాసాలలో మీపై మీరు దౌర్జన్యానికి ఒడిగట్టకండి. దౌర్జన్యానికి ఒడిగట్టకండి. మనిషి చేసే పాపాలు విశ్వవ్యాప్తంగా ఏ యొక్క మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా సరే, ఎవరు చేసే పాపాలకు కారణాలు మూడే. ఎవరు చేసే పాపాలనక సరే కారణాలు ఎన్ని సార్? మూడే. ఆ మూడు కాళ్ళలో ప్రథమ కారణం ఏంటి? వాళ్ళు అల్లాహ్ను వదిలి అల్లాహేతను అభిమానించడం ప్రారంభించారు. అంటే అల్లాహ్ మీద వారి మనసును వాళ్ళు లగ్నం చేయాల్సింది పోయి వారు అల్లాహ్ ఏతర మీద మనసును లగ్నం చేశారు. కనుక దీని కారణంగా చోటు చేసుకున్న మహాపాపం షిర్క్. కనుక ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్, నిశ్చయంగా షిర్క్ అనేది మహాపాతకం, మహానేరం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ పాపాన్ని క్షమించడు. రెండవది, మనిషి ఎలా పాపం చేస్తాడంటే భావావేశానికి, క్రోధానికి, రౌద్రానికి గురై మనిషి పాపం చేస్తాడు. కనుక విశ్వాసరహిత యొక్క క్రోధం కానీ, విశ్వాసరహిత ఆవేశం కానీ మనిషిని దౌర్జన్యానికి దారి తీసేలా అతని పురిగొల్పుతుంది. కనుక కోపానికి లోనైపుడు మనిషి ఏం చేస్తాడు? అక్కడ జుల్మ్ చేస్తాడు. ఆ జుల్మ్ ఏంటి? సాటి మనిషిపై చేయి చేసుకోవచ్చు, ఒక వ్యక్తిని చంపేయచ్చు, ఒకరి యొక్క ఆస్తిని సహా చేసేయచ్చు, ఒకరి హక్కును కొల్లగొట్టచ్చు, ఈ రకమైన దౌర్జన్యాలు చేస్తాడు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే కామవాంఛ. మూడోదేంటి? కామవాంఛ అంటే అతని లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ లైంగిక కోరికలు కానీ, ప్రాపంచిక వ్యామోహం కానీ, ధన వ్యామోహం కానీ, ఐహిక లాలస కానీ ఇత్యాది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవి కామం కిందికి వస్తాయి, అంటే కోరిక కిందికి వస్తాయి. ఈ కోరిక వల్ల మనిషి అనేది పాపం చేస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసుల గురించి తెలియజేస్తూ చెప్పిన యొక్క మాటను మనం గమనించినట్లయితే, వలా తఖ్తులు నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్హక్ వలా యజ్నూన్, విశ్వాసి దౌర్జన్యానికి ఒడిగొట్టడు, విశ్వాసి అశ్లీల చేష్టలకి పాల్పడడు. అలాగే మరో చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని దుర్మార్గపు చేష్టల నుండి, అశ్లీల విషయాల నుండి కాపాడాడు. కారణం ఏమిటంటే వాళ్ళు విశ్వాసులు. అంటే విశ్వాసం లేని పక్షంలో మనిషి దౌర్జన్యానికి గురయ్యే అవకాశం ఉంది, పాపానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక విశ్వాసాన్ని ఒక పవర్గా మనం భావించినట్లయితే, ఒక శక్తిగా మనం భావించినట్టే, ఆ శక్తి పెరిగితే మనలో పాప యొక్క స్థాయి అనేది తగ్గుతుంది. ఆ శక్తి అనేది తగ్గిందంటే పాప స్థాయి పెరుగుతుంది అన్న ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కనుక అభిమాన సోదరులారా, ఈ మూడు విషయాల్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పవిత్ర మాసమైన ఏదైతే
రజబ్ మాసం ఉందో ఈ రజబ్ మాసాన్ని, అన్య మాసాలు ఏవైతే మూడు మాసాలుగా ఉన్నాయో, దుల్ఖాదా, దుల్హిజ్జా, ముహర్రం, వాటిని కనుక మనం గౌరవించినట్లయితే ఇది దైవభీతికి సంబంధించిన విషయం, మన హృదయానికి సంబంధించిన విషయం అని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు సోదరులారా. ఇక అభిమాన సోదరులారా, పరమార్థం ఏంటి? ఈ యొక్క మాసాలని నిషిద్ధం గావించేందుకు పరమార్థం ఏదో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ మూడు మాసాలు మీరు గమనించండి, ఈ నిషిద్ధ మాసాల్లో హజ్ ఏ మాసంలో ఉంది? అల్హమ్దులిల్లా, అష్హూరుల్ హురుంలోనే హజ్ ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇవే మాసాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా దశరాత్రుని కూడా ఉంచడం జరిగింది. పవిత్ర మాసంలో దశరాత్రుని, అర్ఫా దినం ఇదే మాసంలో ఉంది, ఆషూరా దినం ఇదే మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉంచడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎందుకు వీటిని పవిత్రం గావించాలంటే, ఇంత ఘనకరమైన యొక్క కార్యాలు అల్లాహ్ సుబ్హానహు ఈ మాసాల్లో పెట్టాడు. వీటితో పాటు మరొక పరమార్థం ఏంటంటే, మూడు మాసాలు ఏవైతే ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయో వాటిని ఎందుకు అల్లాహ్ సుబ్హానహు పవిత్రం గావించాడంటే, హజ్కి రాదలిచిన వారు ఒక నెల ముందు నుండి వారు సురక్షితులు అయిపోవాలి. ఎందుకు? ఆ కాలంలో సుదీర్ఘ ప్రయాణం, ఒక నెల ముందు నుండి ఎవ్వరు వారికి హాని తలపెట్టకూడదు ఆ యొక్క నిమిత్తం. తర్వాత హజ్ మాసం, జుల్హిజ్జా మొత్తం హజ్ అనేది మీరు ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ఆ మాసం కూడా పోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత హజ్ పూర్తి చేసుకొని వారు వారి వారి యొక్క స్వస్థలాలకు చేరుకోవాలంటే అప్పుడు కూడా పరిస్థితులు సురక్షితంగా ఉంటేనే అది సాధ్యం. కనుక తర్వాత యొక్క మాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్రంగా గావించాడు. ఇక రజబ్ మాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా చాలా తర్వాత ఎందుకు పవిత్రం గావించాడంటే పండితులు అన్నారు, అదేమిటంటే ప్రజలు హజ్కే కాకుండా ఉమ్రాకి కూడా ఆ కాలంలో వచ్చేవారు కనుక ఉమ్రా నిమిత్తం వచ్చి ఉమ్రా చేసుకుని వెళ్ళగలిగే నిమిత్తం అనేది పరిస్థితులు అప్పుడు అనుకూలంగా ఉండేవి కావు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉమ్రా నిమిత్తం అనేది రజబ్ మాసాన్ని నిషిద్ధంగా చేశారు అని పండితులు అభిప్రాయపడ్డారు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు తెలియజేసిన మాట ఏమిటంటే, అల్ హలాలు బయ్యిన్ వల్ హరాము బయ్యిన్. హలాల్ అనేది స్పష్టంగా అందరికీ తెలిసిందే, హరాం అనేది కూడా స్పష్టంగా అందరికీ తెలిసిందే. అయితే హరాం మరియు హలాల్కి మధ్య కొన్ని విషయాలు ఉన్నాయి, అవి అనుమానాస్పద విషయాలుగా ఉన్నాయి. కనుక ఎవరైతే ఆ అనుమానాస్పద విషయాల జోలికి వెళ్లకుండా ఉంటాడో అతను తన ధర్మాన్ని కాపాడుకున్నవాడవుతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నాటి ఒక మాటను పూర్తి చేసి రజబ్ మాసంలో చోటు కొన్ని దురాచారాలు మేము ముందే పట్టే ప్రయత్నం చేస్తాం సోదరులారా. సాబిత్ బిన్ జహాక్ రదియల్లాహు అను గారి కథనం, ఆయన చెప్తున్నారు, ఒక వ్యక్తి బొవానా అనే ఒక ప్రాంతంలో తన మొక్కుబడి తీర్చుకొని, అంటే జంతు జిబా చేస్తాను మొక్కుబడి చేసుకున్నాడు అతను, ఆ మొక్కుబడి తీర్చుకొని ఆ ప్రాంతంలో తీర్చుకుంటాను అని అతను ఏం చేశాడు, మొక్కుబడి చేసుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదించి, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ విధంగా ఈ యొక్క మొక్కుబడి చేసుకున్నాను, బవానా అనే ప్రాంతంలో నేను అల్లాహ్ కోసం జంతువుని జిబాహ్ చేసాను మొక్కుబడి చేసుకున్నాను, నేను వెళ్ళి అక్కడ జిబాహ్ చెయ్యొచ్చా అని అతను అనుమతి కోరగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ప్రశ్నించారు. ఏమని, హల్ కాన ఫీహా వతను మిన్ ఔసానిల్ జాహిలియతి యుబద్, నువ్వు ఏ ప్రాంతం గురించే ప్రస్తావించావో ఆ ప్రాంతంలో ఏదైనా విగ్రహాల్లోని ఒక విగ్రహం అనేది ఉండేదా, పూర్వకాలంలో ప్రజలు దానికేమైనా పూజలు చేసేవారా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు. అందుకు ఆ వ్యక్తి అన్నారు, లేదు దైవ ప్రవక్త, అలాంటి విగ్రహం గిగ్రహం అక్కడ ఏదీ లేదు అనే అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ప్రశ్నించారు, హల్ కాన ఫీహా ఈదు మిన్ ఆయాలిహిమ్, అంటే అవిశ్వాసుల యొక్క జాతరలు పండగలకు సంబంధించిన ఏదే పండగ ఆ ప్రాంతంలో జరిగేదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి ప్రశ్నించారు. ఆ వ్యక్తి అన్నారు, లేదు అలాంటిది ఆ ప్రాంతంలో జరిగేది కాదు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరే నువ్వు నీ యొక్క ఈ యొక్క కోరికను నువ్వు అక్కడ తీర్చొచ్చు అని తీర్చుకోవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు తెలియజేయడంతో పాటు అల్లా అవిధేయతో ఎలాంటి మొక్కుబడిని తీర్చుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుంది అంటే, ఈరోజు అత్యంత పవిత్ర మాసమైన ఈ రజబ్ మాసంలో, అత్యంత పవిత్ర మాసం, నిషిద్ధ మాసం, ఈ మాసంలో మూడు విషయాలు నేను ప్రస్తావించాను. ఒకటి సిర్క్ సంబంధించిన దౌర్జన్యం, రెండవది కోపానికి సంబంధించిన దౌర్జన్యం, మూడవది మనిషి యొక్క కామానికి సంబంధించిన దౌర్జన్యం. ఈ మూడు దౌర్జన్యాలు
చాలా యొక్క శోచనీయమైన విషయం. పవిత్ర మాసం, నిషిద్ధ మాసంలో కూడా ఎవరో కాదు ముస్లిం సమాజంలోని అనేక మంది పాల్పడుతున్నారంటే ముస్లిముల పరిస్థితి అంటే ఎంత దయనీయంగా ఉందన్న విషయాన్ని మనం ఈ సమయంలో ఆలోచించాల్సి ఉంది అన్న మాటను తెలియజేసుకుంటాను అభిమాన సోదరులారా. నేడు మనకు ఎదురైన ప్రపంచపరమైన, జాతీయపరమైన, ప్రాంతీయపరమైన సమస్యలు ఖచ్చితంగా అవి మన విశ్వాసంతో ముడిపడి ఉన్నాయి. మన విశ్వాస బలహీనత వల్లనే అల్లాహ్ సుబ్హానహు మనల్ని పరీక్షకు గురి చేసి మనల్ని బలమైన విశ్వాసం తీర్చిదిద్దిదల్చాడు గనుక రజబ్ మాసం దానికోసం ఒక గొప్ప అవకాశం గనుక మనం మన జీవితాన్ని షిర్క్ నుండి కాపాడుకోవాలి, మనం మన జీవితాన్ని దౌర్జన్యం నుండి కాపాడుకోవాలి, మనం మన జీవితాన్ని పాపపు మరకల నుండి, పాపపు అడుసు నుండి మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, వమన్ యుతిల్లాహ వ రసూలా ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపు వారు ఖచ్చితంగా సఫలీకృతులవుతారు. కనుక ఈ మాసంలో సలాతుర్ రగాయిబ్ అనక నమాజుని కొందరు ప్రారంభించారు. సలాతుర్ రగాయిబ్ ఈ నమాజ్ మగరిబ్ మరియు ఇషాకి మధ్య ఉంటుంది. ఇది దాదాపు 12 రకాతుల మీద ఆధారపడి ఉంటుంది. 2 రకాతులుగా చేయబడుతుంది. అందులో సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ కద్ర్ 3 సార్లు, సూరతుల్ ఇఖ్లాస్ 3 సార్లు చదవడం జరుగుతుంది. నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద 70 సార్లు దరూద్ చదవడం, తర్వాత సజ్దా చేసి 70 సార్లు సుబ్హాన్ ఖుద్దూస్ రబ్బనా రబ్బుల్ మలాయికతి వర్రూహని చదవడం, ఆ తర్వాత సజ్దా నుండి తల ఎత్తిన తర్వాత రబ్బిగ్ఫిర్ వర్హమనక దువాను 70 సార్లు చదవడం, ఈ విధంగా అనేది ఈ నమాజ్ సాగుతుంది. ఈ నమాజుకి ఇస్లామీయ చరిత్రలో కానీ మన సజ్జన పూర్వకుల జీవితాల్లో కానీ ప్రవక్త సలహా సాంప్రదాయం కానీ చోటు లేదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేశాను. అదేవిధంగా రజబ్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసాలు కొందరు ఉంటారు. ఉపవాసాలు ఉండడమే కాకుండా ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని ప్రవక్త వారి మీద అభాండం మోపే దుస్సాహసం చేసి ఏం చెప్తారంటే, ఎవరైతే రజబ్ మాసపు ఒకరోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ 1000 సంవత్సరాల ఉపవాసం ఉంటే పుణ్యాన్ని ఇస్తాడంట. అలాగే 2 రోజులు ఉంటే 2000 సంవత్సరాలు ఉన్నంత పుణ్యం, 3 రోజులు అంటే 3000 సంవత్సరాలు ఉన్నంత పుణ్యం. ఇలాంటి హదీసుల్ని వీళ్ళే సృష్టించుకొని వీళ్ళేం చేశారంటే ఇలాంటి యొక్క కర్మలకి పాల్పడ్డారన్న విషయాన్ని మనం గమనించాలి అభిమాన సోదరులారా. వీటితో పాటు ఈ మాసంలో చేయబడే మరొక విషయం అదే జాఫర్ కే కుండే. ఇమాం జాఫర్ రహ్మతుల్లా అలే రదియల్లాహు అను మహా గొప్ప విశ్వాసి. తన ఆయనకు ఈ యొక్క ఆచారానికి ఎటువంటి సంబంధం లేదు. నిజంగా చెప్పుకోవాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఉనికిలో వచ్చిన ఒక దురాచారం ఇది. 14 సంవత్సరాల తర్వాత దీనికి ఇస్లాంతో సంబంధం లేదు. కనుక ఈ రజబ్ కే కుండే అనే ఈ ఆచారం కానీ, లేదంటే దస్ బీబీఎం కే కహాని యొక్క ఆచారం కానీ, అలాగే సగటు బీవీ యొక్క ఆ గాథకు సంబంధించిన ఆచారాలు కానీ, ఇవన్నీ నేను చెబుతున్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి, తిండి బోతుల యొక్క ఆచారాలు. వీరు తిండి నిమిత్తమే వీటన్నిటినీ నిర్మించుకోవడం జరిగింది కనుక ఇస్లాంతో వీటికి ఎటువంటి సంబంధం లేదు. కనుక అభిమాన సోదరులారా, ఏ విషయాలైతే ఏ మాసంలో చెయ్యాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించాడో అవి చేయడంలో మనకు అల్హమ్దుల్లా ప్రయోజనం ఉంది, ఇహ్బరాల సాఫల్యం ఉంది. చెయ్యకూడని పనులు మనం చేసినట్లయితే ఖచ్చితంగా దానికి దండన అనేది లభించి తీరుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పబడిన విషయాల్లో మంచిని గ్రహించి పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. వస్సలాము అలైకుం. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.